హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. నేను మీ అభిలాష్. ఒక వ్యక్తి తన ఇంటి సీలింగ్కి మంచి డిజైనర్ టైల్స్ని పెట్టించుకుందాం అని అనుకుంటాడు. వెంటనే ఆ పని కంప్లీట్ చేయిస్తాడు. ఒక 3-4 రోజుల్లో మరి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో అందంగా సీలింగ్ని తయారు చేయిస్తాడు. మంచి అందంగా ఉంటుంది, మురిసిపోతూ ఉంటాడు అది చూస్తూ. అలా మొత్తం ఒకసారి చూద్దామని చూస్తూ ఉంటే ఒకచోట ఒక టైల్ మిస్ అవ్వటం గమనిస్తాడు. ఇంకంతే, అప్పటి వరకు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో హ్యాపీగా సీలింగ్ అందాన్ని ఆస్వాదిస్తూ అతనిలో ఏదో అసహనం, ఏదో బాధ మొదలవుతాయి. దాంతో తనకు ఒక ఐడియా తడుతుంది. వెంటనే ఆ గ్యాప్ని, ఏదైతే టైల్ మిస్ అయిందో అక్కడ రీప్లేస్ చేయాలి అని అనుకుంటాడు. సో టైల్ని రీప్లేస్ చేయాలనేసి వెంటనే తెప్పించి ఫిక్స్ చేసి మరి పర్ఫెక్ట్గా ఉంటుందని ఆలోచిస్తాడు. వెంటనే ఆ పని చేయించేస్తాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అనే కదా మీ డౌట్. ప్రతి మనిషి జీవితంలోనూ లోపాలు అనేవి సహజం బాస్. ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో సంపూర్ణంగా ఉండలేరు. ఏవో ఒకటి మైనస్ లాగా అనిపిస్తూ ఉంటాయి. నువ్వు నేను ఇలా ప్రతి ఒక్కళ్ళోనూ ఏదో ఒక లోపం ఉండే ఛాన్స్ ఉంది. చాలామంది మనలో ఉన్న మంచి విషయాలపైన కాకుండా లోపాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బోల్డ్ హెడ్ అతనే ఉన్నాడనుకుందాం, అదే బట్టతలు ఉన్న అతనే ఉన్నాడనుకుందాం. పాపం తను ఏదైనా ఫంక్షన్కో పార్టీకే వెళ్తే అతని దృష్టి మొత్తం బాగా జుట్టున్న వాడిపైన, బాగా హెయిర్ స్టైల్ చేసుకున్న వాడిపైనే ఉంటుంది. అలాగే ఒక లావుగా ఉన్న అమ్మాయి దృష్టి మొత్తం కూడా ఒక బక్కగా నాజుగ్గా ఉన్న అమ్మాయిలపైనే ఉంటుందట. ఇలా చెప్తూ పోతే గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళ దృష్టి అంతా పార్కుల్లోనో ఎక్కడన్నా మరి సినిమా హాల్లోనో లవర్స్ అని చూస్తే అరే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదే, నాకు బాయ్ ఫ్రెండ్ లేదే అనే దృష్టిపైనే ఉంటుంది. కొన్ని రీజన్స్ వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉండిపోయిన వ్యక్తి హ్యాపీగా ఉండే ఫ్యామిలీస్ని చూస్తే వారిపైనే ఆ దృష్టి అంతా ఉంటుంది. కారు లేని వాడికేమో కారు ఉన్న వాడిపైనే దృష్టి, కిడ్స్ లేని వాళ్ళకేమో కిడ్స్ పైనే దృష్టి, ఇలా అన్ని విషయాల్లో ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు చాలామంది. ఇలా ప్రతి ఒక్కడు లోపాలపైనే ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల సంతోషంగా ఉండలేకపోతున్నారు బాస్. ఇలా మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆ టైల్ని రీప్లేస్ చేసినట్టు రీప్లేస్ చేయలేం కదా. కాకపోతే ఇక్కడ మనకు ఒక 2 చాయిస్లు ఉన్నాయి బాస్. అదేంటంటే మన దగ్గర ఉన్న టైల్స్ పైన, అదే బాస్ స్ట్రెంగ్స్ పైన ఫోకస్ చేయటం. రెండోది మిస్ అయిన టైల్స్ అంటే లోపాల మీద ఫోకస్ చేయటం అనేది. కాబట్టి మన దృష్టి లోపాలపైననే ఉంటే ఎప్పుడూ మనం మన ఫేస్ మాడిపోయిన చపాతి లాగానే అనిపిస్తూ ఉంటుంది, బాధగానే ఉంటాం, సంతోషం అసలు ఉండదు బాస్. సో అలా కాకుండా మనం లోపాలపైన దృష్టి పెట్టకుండా దాని బదులు మనకున్న వాటితో ఎలా హ్యాపీగా ఉంటామో, ఎలా బాగుపడతామో అనేది ఆలోచిస్తే చాలు, మనం ఫైనల్గా బాగుపడతాం, హ్యాపీగా ఉంటాం ఉన్నదాంతో. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ లైఫ్ని ఎప్పుడు పక్కనోడి లైఫ్తోనో ఇంకోటితోనో పోల్చుకోకండి. మీ లోపాలను తెలుసుకొని బలంగా తయారవడానికి ప్రయత్నిస్తూ గెలవండి. తప్పకుండా విజయం సాధిస్తారు అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ బట్ డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.